करोना నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే మాత్రలను కోవిడ్ బారిన పడిన పేద రోగులకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి పంపిణీ చేశారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని లాల్బసార్ వద్ద కరోనా సోకిన వారికి లక్ష్మీ నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాత్రలు అందించారు. కరోనా బారిన పడ్డ పేద ప్రజలకు ఆర్థిక స్తోమత లేకపోవడం, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కరోనా సమయంలో లక్ష్మీ నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ శ్యామ్ కుమార్ తెలిపారు. చాలా వరకు పేదవారు బేసికల్లీ ఇలాంటి టాబ్లెట్స్ కూడా కొన్ని కొనుక్కొని పరిస్థితిలో ఉన్నవారికి ఈ టాబ్లెట్స్ మనం టైంలీ కానీ తీసుకోవడం జరుగుతుంది. అసలు తర్వాత కరోనా వైరస్ అనేది అరికట్టడం జరుగుతుంది. మిగతా వార్డ్ మెంబర్స్ కూడా బేషరికి గారు మోషరికి గారు ఎంతమందికి అయితే పాజిటివ్ వచ్చిందని గుర్తైన వెంటనే వాళ్ళకు కొన్ని టాబ్లెట్స్ వెంటనే అవసరం పడుతుంది. ఆ యొక్క టాబ్లెట్స్ ఎక్కడున్నా లేకున్నా శ్యామ్ కుమార్ దాంట్లో శ్యామ్ కుమార్ వార్డులో ప్రతి ఒక్కళ్ళకు వచ్చిన సెంటర్లకు ఇద్దామని ఉద్దేశంతో గత 15 రోజుల కింద కూడా ఒకసారి చేయడం జరిగింది. మరి ఈనాడు కూడా ఇంకోసారి మా సిఓ గారి ఆధ్వర్యంలో అంటే సారీ సిఓ గారి చేతుల మీదుగా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పి లక్ష్మీ నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ అంటే ఇది మా గ్రాండ్ ఫాదర్ మా గ్రాండ్ మదర్ పేరు మీద 10 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ పెట్టిన ప్రోగ్రామ్ ఇది. 2008 నుంచి ప్రోగ్రామ్ వాళ్ళ పేరు మీద ట్రస్ట్ పెట్టాము. ఇలా మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికైతే కోవిడ్ 19 వస్తుందో పాజిటివ్ వస్తుందో వాళ్లకు ఈ మెడిసిన్స్ ఇవ్వాలని మా ట్రస్ట్ ప్రెసిడెంట్ గౌరీశంకర్ గారు కానీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ మా ఏరియా బోర్డ్ మెంబర్ భాగ్యశ్రీ గారు కానీ మేమందరం ఒకటి ఇది అనుకొని ఈ కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వాళ్ళకు ఈ టాబ్లెట్ ఇవ్వాలని మేము డిసైడ్ చేసి ఇచ్చాము. కాబట్టి ప్రజలవి అందరూ ఏంటంటే కరెక్ట్గా సిమ్టమ్స్ ఉంటేనే వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఎవరిది వాళ్ళు ఇంట్లో క్వారంటైన్ అయిపోయి ఎవరిది వాళ్ళు ఇది ఉండి బయట తిరగకుండా ఇంకోవరికి వాళ్ళ నుంచి ఇంకోవరికి ఇది రాకుండా ఆ రోగం అనేది రాకుండా మీ అందరూ మీరు ఇంట్లో ఉండి మంచిగా ఉండి సేఫ్గా ఉండి మీ శానిటేషను మీ మాస్కు మీ ఇది ఇవన్నీ వాడి మీ అందరూ మీరు ఇది ఉంటేనే మీకు రేపు పొద్దున ఈ మెల్లమెల్లగా ఈ రోగం అనేది మనం తక్కువ చేసుకోవచ్చు.